ఇవాళ మనం డెన్నీస్ అనే 2007 లో వచ్చిన ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇక్కడ మనకి హల్క్ తమ్ముడులాగా అనిపిస్తున్నాడే ఇతనే డెన్నీస్. మన డెన్నీస్ కి 38 ఏళ్ల ఏజ్ వచ్చినా ఇంకా పెళ్లి లేదు, పిల్లలు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడే అలవాటు కూడా లేదు. బిడ్డ నాలాగే బతుకుతున్నాడు. అంటే ఏజ్ పక్కన పెట్టేయండి, ఏజ్ కాకుండా ఓకే బాడీ కూడా తీసేయండి అనుకోండి, అప్పుడు నాలాగే బతుకుతున్నాడు. అయితే మన డెన్నీస్ ఇదంతా కావాలని ఏం చేయట్లేదు. అంటే దానికి అర్థం మనోడికి జీవితం మీద అసలు కోరికలు ఏమీ లేవని కాదు, వాళ్ళ అమ్మ మన డెన్నీస్ వాళ్ళ అమ్మే కావాలని ఇటు చేత ఇవన్నీ బలవంతంగా చేయిస్తా ఉంటది. వీళ్ళ అమ్మ ఏమనుకుంటూ ఉండిద్దంటే వాళ్ళ చిన్ని బిడ్డ డెన్నీస్ ఇంకా చిన్నపిల్లోడే అని వాళ్ళ అమ్మ ఏమనుకోవట్లేదు. వాళ్ళ అమ్మేది వాళ్ళ అమ్మమ్మ వచ్చినా ఇటు సైజుకి ఇటు చిన్నపిల్లల్లో ఎవరికి కనిపించడు. వీళ్ళ అమ్మ ఎప్పుడు ఈవిడ కొడుకు ఈవిడతోనే ఉండాలని, పెళ్లి చేసుకోకుండా ఇటు ఇలాగే ఉండిపోవాలని అని ఆలోచిస్తూ ఉంటది. మన డెన్నీస్ పొరపాటున ఏదన్నా అమ్మాయిని చూసి నవ్వినా సరే వీళ్ళ అమ్మకి పిచ్చ కోపం వచ్చేసి పిచ్చి పిచ్చిగా కొడితే దెబ్బలు ఎలాగో తగలవు కదా, అందుకే ఎమోషనల్ గా తిట్టడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఇవన్నీ పనికి మాలనలు చేసే పనులు, అంటే నేను అట్లా వాళ్ళ అమ్మ అంటుంది అని చెప్పి పాప మన డెన్నీస్ ని 38 ఏళ్ల ఏజ్ వచ్చిన వాడిని దొడ్లో గేదెలా కట్టేసి పెట్టింది. కానీ ఈడు మాత్రం ఎంత కాలం అలా ఓపిక్ గా బెగబెట్టుకుని ఉండగలడు, మీరే చెప్పండి. ఈడింకా ఇంతకు మించి తట్టుకోవడం నా వల్ల కాదని చెప్పి అతను జిమ్ లో ఉండే ఒక అమ్మాయితో డేట్ కు పోతాడు. ఆ డేట్ లో అమ్మాయి ఏమో కత్తిలా ఉందే, మా డెన్నీస్ కూడా బాగుంటాడు, ఈ అమ్మాయి కూడా గోల్డెన్ హెయిర్ వేసుకుని మంచి కళ్ళు వేసుకుని, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈవిడ మన డెన్నీస్ చెయ్యంత ఉంది. ఈ అమ్మాయి ఒక సలూన్ నడుపుతూ ఉందంట. ఇంట్లో ప్రిపేర్ అయినట్టే మన డెన్నీస్ ఈ అమ్మాయిని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నావు అని అడిగితే అమ్మాయి నాకు బాగా డబ్బులు ఎక్కువ ఉండి ఇంట్రెస్టింగ్ గా ఉండే అబ్బాయి కావాలి అని చెప్పింది. అయితే మన డెన్నీస్ కి డబ్బుల గురించి కాకుండా ఎక్కువగా బాడీ మీద ఇంట్రెస్ట్, అంటే అది వాడి బాడీ మీద, బాగా బాడీ పెంచి ఒక పెద్ద బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా ఇంతకంటే బాడీ పెంచగలడా, ఇలా ఛాంపియన్షిప్ లో నుంచి ఉంటే కప్పు తీసుకొచ్చి ఇచ్చేత నువ్వే తీసుకోబాగా బాబు అని. అంటే పాప మనోడికి వాళ్ళ అమ్మంటే భయం కదా, అందుకే ఎక్కువగా ఏ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయాల, మనోడు బాడీ బిల్డింగ్ లోనే లైఫ్ అంతా స్పెండ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడే ఈ అమ్మాయి ఇడు చాలా బోర్ కొట్టిస్తున్నాడు అని చెప్పి నెమ్మదిగా రొమాంటిక్ గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటది. అయితే మనోడికి ఇది జీవితంలో మొట్టమొదటిసారి కదా, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో మనోడికి ఏం అర్థం కావట్లేదు. ఆగాగాగు, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు, ఫ్లో మిస్ అయిపోద్ది, అలా ఏదేదో మాట్లాడి కాసేపటికి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు. తర్వాత మన డెన్నీస్ బుడ్డ బండేసుకుని ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్లి వాళ్ళ అమ్మకి తెలియకుండా ఇంట్లోకి పోతా ఉంటాడు. సర్లేండి, అంత పర్సనాలిటీ ఉన్న ఒక శాలి ఇంట్లోకి వస్తా ఉంటే ఎవరికి తెలియకుండా ఉంటది, అందులోనే వీళ్ళ అమ్మకి ఆల్రెడీ మెంటల్ కదా, నైట్ డాడీకి పోయాడని చెప్పి ఏదో చూస్తానే ఉంటది. వాళ్ళ అమ్మ మన డెన్నీస్ ని చూసి స్కూల్ కట్టేసి జిమ్ కట్టేసి ఎంతసేపు అవుతుంది, ఇంతసేపు ఇంటికి రాలేదు ఏంటి అని అడిగింది. మన డెన్నీస్ భయపడిపోతూ ఏం చెప్పాలా అని, జిమ్ లో చిన్న పార్టీ ఉంది, ఎంతసేపు పార్టీలో కూర్చో ఉన్నాను అని చెప్పిన ఆవిడ ప్రశాంతంగా ఉండదు, చూడండి ఎట్ట పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందో. అయితే వాళ్ళ పిల్లలు లేట్ గా వచ్చాడు కదా, అందుకే పనిష్మెంట్ ఇచ్చింది అనమాట. నా మాట లెక్క చేయకుండా నువ్వు ఇంత లేట్ గా వచ్చినందుకు నాకు ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాలి, దీంతో పాటు నువ్వు ఇంకెప్పుడు లేట్ గా కానని చెప్పి ప్రామిస్ కూడా చేయాలి అని చెప్పింది. దాంతో మనోడు ఇంకా జీవితంలో ఇట్లాంటి తప్పు చేయనమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. అసలు వీళ్ళ అమ్మాయి ఏమనాలి, ఏమనలేకపోతున్నాను. పాప మన బండోడు కూడా బాగా ఫీల్ అవుతూ ఉన్నాడు, ఏమీ అనలేకపోతున్నాడు. ప్రతి విషయంలో వీళ్ళ అమ్మ ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉండదు. నెక్స్ట్ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంకి చూడండి ఎట్ట రెడీ అయిందో, పెళ్లి కూతురులాగా పెళ్లి చూపులకి ఏమైనా పోతుందేమో. అబ్బాయి మన బండోడు కోసం కాదులేండి, పోతే ఈవిడ కోసమైనా పోయింది కానీ వాడి కోసం అసలు పోయే ఛాన్సే లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మన బండోడు యొక్క అంకులు పెళ్లి, వీళ్ళ అంకులు పెళ్లి ఫంక్షన్ కు పోతారు. కరెక్ట్ గానే అన్నారు, వీళ్ళ అంకులు పెళ్లి చేసుకుంటున్నాడంట. అలా బండేసుకుని ఇద్దరు పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళిపోతారు. ఇదిగో ఈయనే మన డెన్నీస్ వాళ్ళ అంకులు. మన డెన్నీస్ పార్టీకి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే 50 ఏళ్ల ఇలా డెప్ అంకుల్ కి యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది చూశాక మనోడికి పాపం కోపం, బాధ, విసుగు అన్ని వచ్చేస్తున్నాయి. అలా చప్పట్లు కొడుతూ కొడుతూ ఆ చప్పట్ల మధ్యలో వాళ్ళ అంకులు తలకాయ పెట్టేద్దాం అనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. మనోడు పర్సనాలిటీకి వాడి లేత మనసుకి అసలు సంబంధమే ఉండదు. అప్పుడే మన డెప్ అంకుల్ అలా పైకి లేచి కొత్త వైఫ్ వచ్చింది కదా స్పీచ్ చేస్తాడు, కాకపోతే ఇంగ్లీష్ లో. అయితే ఈవిడికి మాత్రం ఈ కొత్త వైఫ్ కు మాత్రం ఏం అర్థం కావట్లా, ఎందుకంటే వాళ్ళ యంగ్ వైఫ్ ని మన డెప్ అంకులు థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నాడు. వీడు వెకేషన్ కు పోయి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని లాక్కొచ్చేసాడంట. మన డెన్నీస్ వాళ్ళని చూస్తూ నాకు కూడా ఇలాంటి వైఫ్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కాసేపటి నెమ్మదిగా పార్టీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మనోడు ఇంత ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ చూసి తట్టుకోలేకపోతుంది, వీళ్ళ అమ్మ సైకో ముసల్ది, లేకపోతే నా వల్ల కావట్లేదండి, ఏంటి ఈడు గాని పెళ్లి చేసుకుని వచ్చాడే అయింది, అంత దోలగా ఉన్నప్పుడు పాపం ఈడి పెళ్లికి మన బండోడిని ఎందుకు తీసుకుని రావడం. ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మన బండోడిని వాళ్ళ అమ్మ అర సెకండ్ కూడా వదిలిపెట్టదు, మీ అంకుల్ చాలా పెద్ద తప్పు చేశాడు, థాయిలాండ్ అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఏంది, మనం ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, మన పదవి ఏంటి అని చెప్పి స్పీచ్ ఇస్తాది. ఇప్పుడు అయినా మన బండోడు వాళ్ళ అమ్మ చెప్పే మాటలు వినడం ఎప్పుడో మానేశాడండి. తర్వాత రోజు మన డెన్నీస్ జిమ్ కు పోతాడు. నెక్స్ట్ రోజు జిమ్ లో మనోడు డేట్ కు పోయాడు కదా, అమ్మాయి కనిపించింది, వెళ్ళి అమ్మాయిని మళ్ళీ పలకరించడానికి ట్రై చేస్తాడు. అమ్మాయి దగ్గర వెళ్ళి హాయ్ అండి ఎలా ఉన్నారు అని మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ అమ్మాయి మాత్రం మనోడిని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ఆ విషయం మన డెన్నీస్ కి ఇంకా అర్థమైపోద్ది, ఇంకా చేసేదేం లేక నేను కరెక్ట్ కాదులే, మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉందామని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ మాట చెప్పేశాక మనోడు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. లేకపోతే అమ్మాయితో మాట్లాడడం, అమ్మాయి ఇగ్నోర్ చేయడం ఎవడ పడతాడు ఇది అంటంట. నెక్స్ట్ రోజు మన డెన్నీస్ వెళ్ళి ఆ డెప్ అంకుల్ని కలుస్తాడు. ఇతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు. ఆయన ఈ కలపలని మొయలేకపోతున్నాను, ముందే అవి తీసా పక్కనే అంటాడు. మనోడు పనంతా కంప్లీట్ చేసేసి లోపల కూర్చొని పోయి అడుగుతాడు, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా, అమ్మాయి నిన్ను చేసుకోవడం ఏంటి కామెడీగా, అసలు ఎలా పట్టావు ఈ అమ్మాయిని అని అడుగుతాడు. అప్పుడు మన డెప్ అంకులు, మీ అమ్మని ఇడిపించుకోండి, నాకు బయటకు రావడానికి ఎంత టైం పట్టింది, అయినా ఇప్పుడు పోయి పెళ్లి చూపులకు పోయి పిల్లలు ఎదుగుతా ఉంటే పెళ్లి కూతురు వాళ్ళు పిచ్చి కుక్కలను వదులుతారు నా మీద, ఇవన్నీ ఎందుకు వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను థాయిలాండ్ వెళ్ళిపోయి మంచి వెకేషన్ 4 రోజుల పాటు స్పెండ్ చేసి ఆ తర్వాత
అక్కడ ఒక అమ్మాయిని ఎత్తుకొని పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చేసా. ఇప్పుడు మీ అమ్మాయి ఏం పేకలేదుగా, అది సంగతి, కావాలంటే నువ్వు అదే పనిలో ఉండు అని సలహా ఇస్తాడు. అయితే మనోడికి ఐడియా భలే నచ్చింది. ఇంకో పక్క థాయిలాండ్ కూడా పోవచ్చు వెకేషన్ కి. ఆ మాత్రం ఆతం ఉంటది లేండి, లేకపోతే వాడి పర్సనాలిటీకి వాడిని ఆ ఇంట్లో చూస్తే ఆ ఇంటికంటే ఈడే పెద్దోళ్ళగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మన డెనీస్ నైట్ టైం ఇంటికి పోయి కంప్యూటర్ ఆన్ చేసి థాయిలాండ్ లో మంచి వెకేషన్స్ మంచి హోటల్స్ వెతుకుతూ కనీసం ఒక వారం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక మంచి హోటల్ ని బుక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకుంటాడు. నైట్ అంతా కూర్చొని ఇంటర్నెట్ లో అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అదే ఎదుగుతున్నాడు, మంచి అమ్మాయిలు ఉన్నారా పెళ్లి చేసుకుందాం అని చెప్పి థాయిలాండ్ లో. నిజానికి ఇప్పుడు అదంతా ప్రాబ్లమే కాదు, ప్రాబ్లం వల్ల వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఏం చెప్పాలి, ఇంకా ఈ విషయం చెప్తే అంతే. అంతే అంటే తర్వాత ఏమైద్దో కూడా ఊహించలేకపోతున్నాం. అందుకే గోరంతా ఎందుకని అబద్ధం చెప్పేద్దాం అనుకుంటాడు. ఏం చెప్పినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు లేండి. ఇంతకీ ఏం చెప్తాడంటే, నేను జర్మనీకి వెళ్ళాలి, జర్మనీలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అందులో ఏం పార్టిసిపేట్ చేయాలి అని చెప్తాడు. ఆ మాట విన్నా కూడా వీళ్ళ అమ్మ పిచ్చి పిచ్చి గోల్ చేసింది. అసలు ఏంది ఇది, నువ్వు నీ బిహేవియర్ మార్చుకోవాలి, ఇంట్లో ఉండకుండా అటు ఇటు తిరిగేది ఏంటి అని అంటది. ఇంకా మనోడు నిజం చెప్పుంటే ఈ బాడీకి ఫిట్స్ వచ్చేసావేమో. అంతే, ఇంకా వాళ్ళ అమ్మ కొన్ని రోజుల పాటు వాడితో మాట్లాడదు, అలా బెడ్రూమ్లోకి పోయి పడుకుపోయి ఉంటది. మనోడేమో ఎప్పుడు వాళ్ళ అమ్మ అప్రూవల్ చేసిద్దా, ఓకే చెప్తే పోదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటాడు, బల్లాల దేవుళ్ళ బాడీ పెంచింది సెక్యూరిటీ గార్డులో పనిచేయడానికి, నన్ను ఏదో ఒకటి చేయి నువ్వు అని. అంత గట్టికి కూడా అడగట్లేండి, నెమ్మదిగా భయపడుతూ అడుగుతాడు. ఎలాగైనా ఇంకా వాళ్ళ అమ్మను ఒప్పిద్దామని చెప్పి ఒకరోజు బ్రేక్ఫాస్ట్ నీట్ గా చేసి ఫుడ్ రెడీగా ఉందని చెప్పి పిలుస్తాడు. ఆవిడ మాత్రం బయటకు కాదు, అసలు ఏమైనా మాట్లాడదామంటే అక్కడి నుంచి కదలట్లేదు. ఉందంటారా అంటే అదే పొజిషన్ లో కదలకుండా ఉండిపోయింది కదా, చిన్న డౌట్. సర్లేండి ఏమై ఉండదు. మనోడు ఇంకా ఆగలేక నీట్ గా బట్టలని సర్దుకుంటాడు. వాళ్ళమ్మ నో చెప్పినా వెళ్ళిపోదామని ఎట్ట కీలక మనోడు లాస్ట్ కి తెగించేస్తాడు. సర్లేండి ఇంత బుడ్డ పనికి తెగించేశాడు అన్న పెద్ద మాటలు ఎందుకు గానీ అలా బ్యాగ్ లో బట్టలని సర్దేసుకుని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి లాస్ట్ గా వెళ్లే ముందు వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి అక్కడ నుంచి ఇంకెళ్ళిపోతాడు, అదే థాయిలాండ్ కి. అప్పటికి వాళ్ళమ్మ లేకదా అసలు నెమ్మదిగా ఫ్లైట్ ఎక్కి ఎట్ట కీలకు థాయిలాండ్ లో ల్యాండ్ అయిపోతాడు. శాంతంగా థాయిలాండ్ అందాలని చూస్తూ, అంటే కొండలో కోనలో ఇంకా థాయిలాండ్ అమ్మాయిలు అందరినీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు హోటల్ రూమ్ కి. లాస్ట్ గా తను బుక్ చేసుకున్న హోటల్ కి వెళ్తాడు. అక్కడ రిసెప్షన్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి హోటల్ బుక్ చేసుకుంటూ అడిగింది, మీరు కానీ బయట నుంచి అమ్మాయిలు తెచ్చుకుందాం అనుకుంటే ఇక్కడ హోటల్ లో ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి వచ్చింది అని చెప్పింది. ఎందుకంటే బయట నుంచి వచ్చే టూరిస్టులు అంతా అలాగే చేస్తుంటారంట. దానికి మనోడు అలా సిగ్గుపెడుతూ, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఎట్లాంటి పనులు ఎప్పటికీ చేయను అని చెప్తాడు. అయితే మనోడు ఇలాంటి ఎంజాయ్మెంట్ కోసమే థాయిలాండ్ కి రాలేదు, ఏదో థాయిలాండ్ లో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చూపులు చేసుకున్నాక పెళ్లి చేసేసుకుని అమెరికా దేశపోదామని. జనాలు ఎట్లాంటి వెకేషన్స్ కూడా వస్తారనమాట. సర్లేండి, అట్లాంటి మమ్మీ ఉన్నప్పుడు ఇట్లాంటి బిడ్డలు ఉంటాయి. ఇంకా అసలే మనోడు అమాయకప బిడ్డ. మనోడు హోటల్ రూమ్ లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాడు. అంటే థాయిలాండ్ లో ఆల్రెడీ మనోడుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, ఈడి నేమ్ స్కాట్, ఈడ ఒక అమెరికన్. ఈ స్కాట్ గారు ఇక్కడ ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు, అంటే రెస్టారెంట్ బయటకు మాత్రమే, లోపలికి చాలా మంది థాయ్ అమ్మాయిలతో కాంటాక్ట్ లో ఉండి ఏవేవో చేస్తుంటాడు లేండి. మన డెన్నిస్ డైరెక్ట్ గా దిగిపోయి నాకు ఒక అమ్మాయి కావాలంటాడు. అంటే మన స్కాట్ గార్డ్ ఇక్కడ ఏం చేస్తుంటాడో మన డెన్నిస్ తెలియదు. ఇప్పుడు ఈ స్కాట్ గార్డు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఏజ్ ఎంత, అమ్మాయి ఎలా ఉండాలి, డీటెయిల్స్ నీట్ గా చెప్పామంటే ఈవినింగ్ తెచ్చేస్తా అంటాడు. పాప మన అమాయకపు బిడ్డకి అప్పుడు కూడా అర్థం కాదు ఈడేం చేస్తుంటాడు అన్న విషయం. మనోడు నాకు నా ఏజ్ ఉండే అమ్మాయి ఉంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మన స్కాట్ గార్డు, నువ్వేం భయపడమాక ఈవినింగ్ కల్లా నేను అమ్మాయిని రెడీ చేసేస్తా, నువ్వు ఈవినింగ్ వచ్చే అని చెప్తాడు. దాంతో మన అమాయకపు బిడ్డ చాలా హ్యాపీగా ఎట్ట కేలకు వీడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కలవబోతున్నాడు అని చెప్పి షాపింగ్ పోయి బట్టలు సెలెక్ట్ చేసుకుని, అయినా సెలెక్ట్ చేసుకున్న ఇటు సైజ్కి ఏడ దొరుకుతాయి కానీ కొలతలు ఇచ్చేసి ఈవినింగ్ కల్లా నాకు డ్రెస్ కావాలని చెప్తాడు. ఈవినింగ్ కల్లా ఏ టెంటో పిక్ వచ్చి నాకు బట్టలు కుట్టేయాలని చెప్పి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాడు. మనోడు చెప్పినట్టే సాయంత్రానికే వాళ్ళు బట్టలు కుట్టేసి తీసుకొని వచ్చేస్తారు. సర్లేండి, మనోడు పర్సనల్ చూసి ఎవరు చేయను అంటాడు కానీ ఇప్పుడు మనోడు నీట్ గా టిప్ టాప్ గా రెడీ అయ్యి థాయిలాండ్ లోని వీధుల్లో తిరుగుతా లాస్ట్ గా రెస్టారెంట్ కి పోతాడు. అక్కడ పోయి కూర్చుంటే అక్కడ అంతా అంకుల్లో ముసలల్లో వాళ్ళకంటే చిన్న ఏజ్ ఉన్న యంగ్ అమ్మాయిలతో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. అది చూసాక మనోడు కొంచెం ఎంతగా అనిపించింది కానీ అప్పుడు కూడా లైట్ ఎలగదు. వీళ్ళ అమ్మని చిన్నప్పటి నుంచి అసలు బయటకు కూడా పంపించినట్లేదు. వీళ్ళ అమ్మాయి అతపై ముందు మెంటల్ ఆసుపత్రిలో పడేయాలి. అలా లాస్ట్ కి మన డెన్నిస్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి నేమో ఫాట్టు. మన ఫాట్టు మనోడు బాడీ చూసి నీకు మంచి బాడీ ఉందని చెప్పి మనోడిని పొగుడుతూ ముద్దు ముద్దుగా మాట్లాడడం మొదలు పెట్టింది. ఆ మాటలని వినేసరికి మనోడు టెన్షన్ అయిపోతాడు. అంటే మనోడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ బయగుడ్డులు ఆవడం తప్ప అమ్మాయిలు స్వీట్ గా మాట్లాడితే అట్టుండో తెలియదు కదా, అందుకే టెన్షన్ ఎక్కువైపోయి నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి టాయిలెట్ లోకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి కూడా మనోడు వెనకాలే వచ్చేసి మనోడు మజిల్స్ మళ్ళీ నొక్కుతూ కావాలంటే నా పని ఇక్కడే కంప్లీట్ చేసేస్తా అని చెప్పింది. మన డెన్నిస్ ఇక్కడ బాత్రూమ్ లో పెళ్లి చేసుకుంటే అంత బాగోదేమో అని అమ్మాయిని పట్టుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోతాడు. అంత అర్ధరాత్రి టైంలో కూడా అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటది, వచ్చి ఫాట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. పాప మనోడు పదువంతా పోయింది. హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోయాక మన ఫాట్ మళ్ళీ తన క్యూట్ క్యూట్ పనులను స్టార్ట్ చేసింది. వీడికి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోద్ది. లాస్ట్ కి ఆగాగాగు ఇదొక సేపు మాట్లాడాలి అని అలా అక్కడ కూర్చొని మనోడు హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం అదే ఊపులో ఉంటది. ఇంకా మనోడికి అర్థమైపోద్ది, ఈ అమ్మాయికి నన్ను పెళ్లి చూసుకునే ఉద్దేశం అస్సలు లేనట్టుంది అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అయితే మనోడికి పాపం నిద్ర పట్టట్లా నైట్ వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటాడు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అప్పుడు కూడా ఫోన్ ఎత్తదు, నాకేదో కొంచెం తడతా ఉందండి, మరి అన్ని రోజులు బెడ్ మీద కదలకుండా ఎవడుంటాడు అసలు, ఆవిడ ఫోన్ ఎత్తదు. నెక్స్ట్ రోజు మనోడు పొద్దున్నే లేచి స్ట్రాంగ్ గా డెసిజన్ తీసుకుంటాడు, నేను ఇంకా గుండుగడ రెస్టారెంట్ అసలు వెళ్లేదే లేదు, నేనే థాయిలాండ్ మొత్తం తిరిగి నా పిల్లాన్ని ఎత్తుకుంటాను అని చెప్పి అలా తిరుగుతూ ముందుగా అయితే జిమ్ పోతాడు. జిమ్ పోతే కష్టం కదా, ఆ పక్కనే ఉన్న జిమ్ పోయి చెక్ చేస్తూ ఉంటాడు. ఆ జిమ్ యొక్క ఓనర్ ఒక ఆవిడ, ఆవిడ వీడో అంటే ఆవిడ హస్బెండ్ కొన్ని రోజుల ముందే చనిపోయాడు. ఈవిడ నేమో టోయి, టోయి చాలా మంచి ఆవిడ. అయితే మన డెన్నిస్
అక్కడ ఒక జిమ్ ట్రైన్ దొరుకుతాడు. అంటే మన బండోడు కూడా ఇప్పుడు ట్రైన్ అవసరమా? ట్రైనర్కి ఏం తెలియపోయినా మన బండోడు చెప్పే రకం. అయితే ఈ ట్రైనర్ మన డెన్నిస్ ను చూడగానే గుర్తుపడతాడు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళినప్పుడు మనోడు కూడా అక్కడ ఉన్నాడంట. అక్కడ వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అప్పుడే మ్యాగజీన్ లో డెన్నిస్ ఫోటో కూడా వచ్చిందంట. అంత పర్సనాలిటీకి ఫోటో తీసుకుని పెట్టుకోకుండా ఎవడు ఉంటాడు గాని మనోడుతో నీ బ్యాక్ మజిల్ చాలా బాగున్నాయి, నువ్వు చాలా బాగా వర్కౌట్ చేస్తున్నావు అని చెప్తాడు. ఆ మాట విన్నాక మన డెన్నిస్ కి థాయిలాండ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. పాపం అమాయకప్పుడు నవ్వును చూడండి, ఈయన చూస్తుంటే ఎందుకో నాకే జాలేసేస్తుంది. అయితే జిమ్ కంప్లీట్ అయ్యి కండలు బాగా కరిగించేశాక ఆ ట్రైనర్ మనోడిని నైట్ ఒక మంచి ఫంక్షన్ ఉంది అక్కడికి వచ్చాయని చెప్తాడు. కానీ మన డెన్నిస్ నో చెప్తాడు. ఎందుకంటే గుండోడు ఉన్నాడుగా, మళ్ళీ అదే రెస్టారెంట్కి వెళ్ళడం డిసైడ్ అవుతాడు. ఏం చేస్తాడు, బయట ఎక్కడ అమ్మాయి కనిపించలేదు, ఒకవేళ కనిపించినా వెళ్ళి మాట్లాడే అంత ధైర్యం ఎక్కడ ఉంది, దీనికంటే గుండోడి దగ్గరికి వెళ్ళే ఆప్షన్ బెస్ట్ లే అని చెప్పి మళ్ళీ సూట్ వేసుకుని పోయి అక్కడే కూర్చుంటాడు. యాజ్ యూజువల్ గా అంత ముందు జరిగింది అదే అవుద్ది. మళ్ళీ ఒక యంగ్ అమ్మాయి వచ్చి మనోడు పక్కనే కూర్చొని క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉంటది. చూడండి వాడు మొహంలో టెన్షన్, చూడండి ఎంత టెన్షన్ పడుతున్నాడు. ఇంకా లాస్ట్ కి మన డెన్నిస్ కి అర్థమైపోద్ది, జీవితాంతం వీడు రోజు వచ్చి ఇక్కడే కూర్చున్నా ఇక్కడ అమ్మాయి దొరికే ఛాన్సే లేదు. అందుకే వెంటనే ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసి మా ట్రైనర్ గడి ఇందాక ఫంక్షన్ ఉంది రమ్మని చెప్పాడుగా అక్కడికి వెళ్తాడు. ఈడేంది కోట్ వేసుకుని షార్ట్ వేసుకొని దిగుతా ఉంటాడు ఇప్పుడు, సర్లేండి వీడికి అన్ని నా బుద్ధిలో ఉన్నట్టున్నాయి. అలా ఫంక్షన్ లోపలికి వెళ్ళిపోయి ట్రైనర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పార్టీలో జాయిన్ అయిపోతాడు. అక్కడే మన టోయ్ కూడా ఉంటది, అదే జిమ్ వానర్. అయితే మన టోయ్ కూడా బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఆ టాపిక్ మీదే మనోడు ఈవిడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడే మన బండోడు తన జీవితంలో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో భయపడకుండా మాట్లాడాడు. టోయ్ వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయిన తర్వాత ఈవిడ చాలా ఒంటరిగా ఉండిపోయిందంట. ఇంకో పక్క మన డెన్నిస్ కి చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పెళ్లి అవ్వలేదు కదా. అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి థాయిలాండ్ మొత్తం తిరగడం మొదలు పెడతారు. మంచి ప్లేసులకు వెళ్ళడం, గుళ్ళుకి వెళ్ళడం, పార్కులకు పోవడం. అది చూడండి ఆ స్కూటీ సచ్చిపోకుండా కాసేపట్లో నాకైతే అక్కడ స్కూటీ కనిపించలే. థాయిలాండ్ మన బండోడు హ్యాపీగా ఉన్నాడుగా. ఇలా మనోడు థాయిలాండ్ అంతా తిరుగుతూ బీచ్లన్నీ తిరుగుతూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఇలా బీచ్ లో ఇద్దరు కూర్చో ఉంటూ అప్పుడే మన డెన్నిస్ గడు జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ మన తోయి వాడిని ఆపేసిద్ది. ఇంకా చూసుకోండి మనోడు ఫుల్ గా ఎంబారెస్ అయిపోతాడు. అంతే నాకు తెలిసి ఇంకోసారి జీవితంలో ఇంకొక అమ్మాయితో మాట్లాడేమో, ఇంత పర్సనాలిటీ ఉన్న ఒక వ్యక్తిని చూసి నేను పాపం అని చెప్పి ఫీల్ అవుతాను ఎప్పుడు అనుకోవాలి. మనోడు సిగ్గుపడిపోయి బాగా బాత్తో అలా నడుచుకుంటూ స్కూటీ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాడు స్కూటీకి పంచర్ అయిపోయింది. అంటే ఇది ఎక్స్పెక్టెడే అనుకోండి, అంతకుమించి ఏం జరిగిందిలే. కానీ స్కూటీ పంచర్ అయిపోయింది కదా, దానివల్ల చేసేదేం లేక తోయి బైక్ తీసుకుని తోయితో పాటు ఇంటికి వస్తూ ఉంటాడు. తోయి ఏది ఓ వెనకాలే ఉందా. ఇలా తోయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి హోటల్ కి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తల్లే వచ్చావు కదా లోపలికి వచ్చి టీ తాగుదు అని చెప్పి ఇంట్లోకి పిలుస్తుంది. అప్పుడే ఇవి చెప్పింది థాయిలాండ్ లో అలా బీచ్ లో బయట ఎక్కడన్నా ముద్దు పెట్టడం ఇల్లీగల్, అలా చేయకూడదు అక్కడ అని చెప్పింది. మా డెన్నిస్ అది విని ఓ అవునా సరే నేను వెళ్తాను అని అంటాడు. వీడికి ఇంకా అర్థం కాలేదు. ఇంకా అమ్మాయి మనోడు లాగేసి ముద్దు పెట్టేసింది. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయి మనోడికి ముద్దు పెట్టింది. ఇంకా మనోడు ఆనందం చూసుకోండి. ఆ తర్వాత తోయి మన డెన్నిస్ తో నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు తదుపరి కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళడానికి రాయశక్తులా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ లోపే మన డెన్నిస్ గారికి టెన్షన్ ఎక్కువైపోయి ఆ నుంచి లగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అబ్బాయి ఇప్పుడు నాకు కూడా కోపం తెప్పించేస్తున్నాడు, ఈసారి నేను గుద్ది చంపేస్తాను, ఓకే నాకు చేతులు ఎగ్గొట్టుకోవడం ఇష్టం లేదు. మనోడికి టెన్షన్ ఎక్కువైపోయి బయటకు వచ్చి చల్లగాల్లో అలా నుంచుంటాడు. ఆ చల్లగాలి మొహమ్మే తగలగానే కొంచెం రియలైజ్ అవుతాడు, ఇప్పుడు కానీ నేను వెనక్కి వెళ్ళిపోతే ఇంకా నా జీవితం థాయిలాండ్ చరిత్రలో ఎరు పుష్పంలా మిగిలిపోద్ది అని చెప్పి వెనక్కి వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాడు. నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నీతో పాటు కలిసి బతకాలి అనుకుంటున్నాను అని చెప్పగానే అమ్మాయి ఓకే చెప్పేసింది. మనోడు పట్టదా అని ఆనందంతో మళ్ళీ వెనక్కి అమెరికాకు వస్తాడు. అలా అమెరికా బోర్డర్ లోకి ఎంట్రీ అవ్వగానే గుర్తొచ్చేసింది అదే వాళ్ళ అమ్మ. ఇప్పుడు వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళ అమ్మ కోపం కొంచెం ఇప్పుడు తగ్గిపోయిందండి, ఇంకా ఎక్స్ట్రా చేసింది అనుకోండి ఈసారి వాదమే పోయాడు, మళ్ళీ మొత్తానికి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం అర్థం కాదండి వాళ్ళ అమ్మకి, అవును ఇందాక ఇప్పుడు పోయింది అనుకున్నాం కదా బతికే ఉందిలేండి. అయితే వీళ్ళ అమ్మకి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా వేస్ట్ అని తెలుసు, అందుకే వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఉండడానికి డిసైడ్ అయిపోతాడు. కానీ ఇటు మొహం చూశాక వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది, జర్మనీకి పోయి ఇంత నాలుగు ఎందుకు అయ్యవు అని అడిగింది. అంటే థాయిలాండ్ లో అచ్చం ఇండియాలో ఉన్నట్టే ఎండ బేభత్సంగా ఉంటది, ఒక గంట సేపు ఎండలో నుంచి ఉంటే మొహం అంతా నల్లగైపోద్ది, ఇడి మొహం కూడా అలాగే ఉంది. మనోడు వాళ్ళ అమ్మతో ఏదో అబద్ధం చెప్పేస్తాడు, నేను జర్మనీలో ఒక సలూన్ కు పోయాను వాళ్ళ నా మొహానికి పెయింట్ వేస్తానని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రోజు మనోడు అపార్ట్మెంట్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి వాడి కోసం ఇంకా తోయి కోసం ఒక అపార్ట్మెంట్ ని బుక్ చేసేస్తాడు అదే కలిసి ఉండడానికి. అయితే నెక్స్ట్ రోజు వీళ్ళ అమ్మకి అబద్ధం చెప్పడం మనోడికి అస్సలు నచ్చట్లేదు. ఇదేందా బాబు వీడు మరి దేవదూతలా ఉన్నాడు, అది ఎంత మంచోడింది, ఇంకెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాడు. థాయిలాండ్కి వెళ్ళాడు, పెళ్లి చూపులు జరిగాయి, అమ్మాయిని ఒప్పించేశాడు, ఇంకొన్ని రోజులు అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని చెప్తాడు. వీళ్ళ అమ్మకి పిచ్చి కోపం వచ్చేసి మనోడిని ఎత్తి బయట వేసిద్ది, అంటే అది గట్టిగా నెట్టిద్ది, ఇంకా వాడిని ఎత్తి వాడే బయట వేసేసుకుంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే నువ్వేమో అమ్మాయితో సంబంధాలు ఏమి పెట్టుకోలేదుగా, రిలేషన్షిప్ ఏం లేదుగా అని అడిగింది. మనోడు వాళ్ళ అమ్మతో అది నా పర్సనల్ విషయం అని చెప్తాడు. వీళ్ళ అమ్మకి ఇంకా పిచ్చి కోపం వచ్చేసిద్ది, కొంచెంసేపటికి విషయం కూడా అర్థం అవుతా ఉంటది. అప్పుడు వాళ్ళ అమ్మ ఓకే నేను నిన్ను క్షమించేస్తాను, కానీ నువ్వు అమ్మాయిని మర్చిపోవాలి అని చెప్పింది. ఇంకా వీళ్ళ అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదని ఓకే చెప్పేస్తాడు. నేను ఇంకా అమ్మాయిని జీవితంలో కలవనని చెప్పి నెక్స్ట్ రోజే ఎయిర్పోర్ట్ పోయి మంచి ఫ్లవర్స్ తీసుకుని కాబోయే వైఫ్ ని అమెరికాలోకి రిసీవ్ చేసుకుంటాడు. ఆల్రెడీ కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నాడు కదా, మొత్తం అంతా ఫర్నిచర్ తో పాటు రెడీ చేసేస్తాడు. వాళ్ళ కాబోయే వైఫ్ ని తీసుకుని వెళ్ళి అందులో పెట్టి మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉండిద్ది, బాగయ్యాక మేము ఇద్దరిని కల్పిస్తాలే అంటాడు. ఇలా వీడన్ని ఆ రూమ్ లోనే అమ్మాయికి చెప్పేసి లాస్ట్ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంటాడు. తొందరగా చేసేస్తే బెస్ట్ అని ఆ తర్వాత మాల్లో షాపుల్లో తిరుగుతా ఉంటాడు. ఇంకా మనోడు పొద్దున అంతా భార్య దగ్గర, నైట్ అంతా అమ్మ దగ్గర ఇదేదో తెలుగు సినిమా కాన్సెప్ట్ అంతా నడుపుతున్నాడు. కానీ వీళ్ళ అమ్మ మాల్లో దిగుతున్నప్పుడు ఒకసారి చూసేసింది, కొడుక్కి పెళ్లి పెటాకులు ఏం లేకుండా చేసి మాల్కి మేకప్లకి సినిమాలకు దిగుతుంది, కొడుకును రెడ్ హ్యాండెడ్ గా చూసేసింది కదా.
కదా పరిగెత్తుకుంటూ పోయేవాడి దగ్గరికి వాళ్ళిద్దరిని తిట్టడం మొదలు పెట్టింది. ఏందో నువ్వు థాయిలాండ్ అమ్మాయితో పాటు తిరుగుతున్నావు ఏంటి కదా అని. పాపం కొత్త పెళ్లి కూతురికి ఏం అర్థం కావట్లా. అదేటది వీళ్ళమ్మ హార్ట్ పేషెంట్ కదా ఎందుకు అవుతుంది, ఒకవేళ పేషెంట్ కాకపోయినా ఎందుకు అవుతుంది అసలు అనే విషయం తెలియట్లేదు. మనోడు వాళ్ళ వైఫ్ ను పట్టుకుని అపార్ట్మెంట్ లో డ్రాప్ చేసేసి మిగతా విషయాలు తర్వాత చెప్తా అని లగెత్తుకుంటూ వాళ్ళ అమ్మని కలవడానికి వస్తాడు. ఇంటికి వెళ్ళి చూసుంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఇల్లంతా పీకి పడేసింది. వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని నేను ఇంకా నా వైఫ్ తోనే బతకాలనుకుంటున్నాను, నేను నిన్ను రోజు వచ్చి కలుస్తూ ఉంటాను అని చెప్తాడు. అయితే ఇప్పుడు ఏది వర్కౌట్ అవ్వట్లేదు కదా, అందుకే వీళ్ళమ్మ ఎమోషనల్ గా డామేజ్ చేద్దాం అనుకుని మీ నాన్న కూడా ఇలాగే వదిలేసి వెళ్ళిపోయినాను, ఇప్పుడు నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు. అయితే మనోడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే మాట ఇలాంటి మాటలు ఇంటూ వస్తున్నాడు కదా, ఇప్పుడు అవన్నీ ఎక్కట్లేదు. ఇంకా ఈడు మాత్రం ఏం చేస్తాడు, వీళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళడం ఈడు కూడా ఇష్టం లేదు, కానీ వాళ్ళ అమ్మ ఏమో తగ్గట్లేదు, ఈడు కూడా తగ్గడు. ఇంకా నేను రోజు వస్తా అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని వైఫ్ తో పాటు కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు. అబ్బా బండా అమాయకుడు. ఓకే మన అమాయకు హల్క్ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ కొట్టేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని చెక్ చేసి చూడండి. మూవీ బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు మీకు. థ్యాంక్ యూ.